ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసాయి ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చేసే సంచలన వ్యాఖ్యలే ఒక రకంగా ఉంటే ఇప్పుడు తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యలు అంటే మైనార్టీ ఓట్లను దూరం చేస్తాయా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అనే కొత్త అనుమానాలు మీదకు తీసుకొచ్చాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏంటి అంటే వాస్తవానికి ఒక రేంజ్లో టార్గెట్ చేశారు అమరావతి ఉద్యమ విషయాన్ని తెర మీదకు తీసుకొస్తూ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అనేది చర మామూలు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనే నేపథ్యంలోనే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఈ నేపథ్యంలోనే ముస్లిం లీగ్ పార్టీ అయిన ముస్లిం లీగ్ పార్టీ అమరావతి ఉద్యమానికి మద్దతు ప్రకటించింది తాజాగా సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మూడు రాజధానుల కోసం పెయిడ్ ఆర్టిస్టులకు దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జగన్ తన మేనిఫెస్టోలో నవరత్నాల గురించి చెప్పాను కానీ చెప్పారు కానీ రాజధానిని మూడు ముక్కలు చేస్తామని ఎక్కడో చెప్పలేదు రాజధాని అంశం రెఫరెండంగా ఎన్నికలకు వెళ్ళాలి రాజధాని అంశం రెఫరెండంగా ఎన్నికలు వెళ్ళాలి అని చెప్పి ముస్లిం లీగ్ పార్టీ ఎప్పుడో వైసీపీకి సవాల్ చేసిందట ఆ సవాల్ను స్వీకరించలేక పులివెందుల బిడ్డ పిల్లల పారిపోయారు అంటూ ఆయన కొత్త రకమైన వ్యాఖ్యలు చేశారు అలాగే ఇంకా పులివెందుల సర్పంచ్గానే ఉన్నానని చెప్పి జగన్ అనుకుంటున్నారు అనేది బషీర్ అహ్మద్ చేసిన విమర్శ మూడు రాజధానులు అంటున్న ముఖ్యమంత్రి గుంటూరు నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యాలయాల్లో జిల్లా చివరిలో పెడతారా ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా చివరిలో పెడతారా అని చెప్పి నిలదీయడం ఒక కులంపై ఉన్న కక్షతో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి ఆయన మండిపడ్డారు ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఎంపీలతో అమరావతి కోసం పార్లమెంట్లో పోరాటం చేస్తాను అని చెప్పి ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది పోలీసులతో రైతులు రైతులపై దాడులు చేయిస్తున్నారు ఇది పోలీసుల దౌర్జన్య కాండ అంటూ కూడా మండిపడ్డారు అదే నేపథ్యంలో ఆయన చేసిన మరొక కీలక వ్యాఖ్య ఏంటి అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల సీఎం కానీ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన సీఎం కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి ఇదే నేపథ్యంలో అంటే మైనార్టీ ఓటింగ్ విషయంలో ఒక అస్త్రాన్ని సంధించిందా ప్రధాన ప్రతిపక్షం అనే అనుమానాలు కూడా లేకపోలేదు అమరావతి ఉద్యమం పేరుట పేరుతో మరి ఇది ఫైనల్గా ఎంతవరకు వెళ్తుంది ఈ లీగ్ పార్టీ చేసిన ఆరోపణల మీద వైఎస్ఆర్సీపీ ఏమైనా అన్న స్పందిస్తుందా ఏంటి అనేది వీ చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి